హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వంటలు అండ్ పాటలు. ఈరోజు నేను వేప పువ్వుతోని పొడి చేస్తున్నాను. చూడండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ మంచిదే. ఇలా చేసుకోండి, ముందు బాగా ఇట్లా దులుపుకోవాలి. డస్ట్ ఉన్నా సన్న పురుగులు ఉన్నా అన్నీ పోతాయి. ఇట్లా కాడలు రాకుండా పూలు మాత్రమే తెంపుకోవాలి. ఒక చిన్న కాడ కూడా ఉండొద్దు, ఓన్లీ పూలే, పూల వరకే తెంపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా తెంపుకోండి. ఇది చాలా టైం పడుతుంది, ఓపిగ్గా చేసుకోవాలి. వేప పూలు ఇప్పుడు సీజన్ కదా, మనం ఉగాది పచ్చట్లోనే వేసుకుంటాము. ఇట్లా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతో. ఇట్లానే తెంపుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు వేపాకు తింటూ ఉంటారు, కాకరకాయ తింటారు, మెంతి పొడి వేసుకుంటారు కదా, ఇట్లా వేప పువ్వుతో కూడా పొడి పచ్చడి కానీ చేసుకుంటే చాలా మంచిది. ఇట్లా అంతా తెంపుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నీళ్ళు పోసి ఒక పావు గంట ఆ ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో ఉంచుకొని రెండు సార్లు కడిగి బుట్టకేసి ఒక పావు గంట ఉన్నాక కడిగి బుట్టకేయాలి రెండు సార్లు. ఇప్పుడు కాటన్ క్లాత్ మీద వేసి ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇది మంచిగా ఆరిన తర్వాత పొడి చేసుకుంటే బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది, మంచిగా వేగటం కూడా మంచిగా వేగుతుంది ఆరితే. చూడండి, ఇట్లా ఎండిన తర్వాత నేను ఈ కప్పులోకి తీసుకున్నాను. ఇంత అయింది. నేను ఒక ఇనుప బాండి పెట్టుకున్నాను, ఇనుప బాండీలు వాడుకుంటే మంచిది. సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఈ వేప పువ్వు. చూడండి, హైలో ఉంటే మాడిపోతుంది, సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. చిన్నపిల్లలకు కూడా పెడితే మంచిది వేప పువ్వు పొడి. నొలి పురుగులు ఉంటూ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అవి చచ్చిపోతాయి, కడుపులో నొలి పురుగులు కూడా చచ్చిపోతాయి. ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది ఆరోగ్యానికి ఈ వేప పువ్వు. చూడండి, సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. మామిడి టెంకెల చారులో వేప పువ్వు వేసి నేను తాలింపు చేసి ఒక వీడియో ఉంది సిరి వంటలు అండ్ పాటలు ఛానల్లో, ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది వేగిన తర్వాత కప్పులోకి తీసుకోవాలి. చూడండి, అంత వేస్తే ఎంత అయిందో, కొంచెమే అవుతుంది వేగిన తర్వాత. ఇప్పుడు నువ్వులు తీసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇనుప మూకుళ్ళు, గంటెలు, అట్లకాడలు ఏమైనా ఉన్నవాళ్ళు తీసి వాడుకోండి, చాలా మంచిది. మనకు కావలసినంత ఐరన్ వీటితోనే వస్తుంది. ఇనుప వస్తువులు వాడుకుంటే మనం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వులు ఇట్లా చిటపట్లాడిన దాకా వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు వేసి ఇవన్నీ సిమ్లోనే వేయించుకుంటే మంచిగా వేగుతాయి, హైలో పెట్టద్దు. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. చూడండి, కొంచెం వేగినాయి కదా ధనియాలు, ఇప్పుడు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర ఇవి కూడా ఎర్రగా వేగిన దాకా వేయించుకుంటే బాగుంటాయి. ఏది కూడా హైలో పెట్టి వేయించొద్దు, ఇట్లా వేయించుకుంటే మంచిగా వేగుతాయి. ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి. ఒక స్పూను మినప్పప్పు వేయించుకోవాలి. చూడండి, గంటె ఆపకుండా సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. అవి వేగినాయి. మినప్పప్పు వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకొని ఒక స్పూను నూనె వేసుకుంటున్నాను. ఎండుమిర్చి తుంచి వేయిస్తాను. నేను ఎప్పుడైనా తుంచి వేయిస్తే గింజలు కూడా మంచిగా వేగుతాయి. ఇట్లా తుంచి వేయించుకోండి. నేను పల్లి నూనె వాడతాను. ఇట్లా పొడి పచ్చడి ఏమైనా చేసినప్పుడు పల్లి నూనె వేసుకుంటే
బాగుంటుంది. ఆ నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. చూడండి, గింజలు కూడా మంచిగా వేగుతాయి. ఇప్పుడు వేగినాయి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదు, అది కొంచెం నూనె ఉంది కదా, ఇంకా అదే నూనెలో సిమ్లో ఉంచి కొంచెం ఒక్క నిమిషం ఈ చింతపండు వేగిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి. ఇంకా ఆ వేడికే ఎక్కువసేపు చింతపండు వేయిస్తే మాడిపోతుంది. కొంచెం ఇట్లా ఒక్క నిమిషం కూడా అవసరం లేదు. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకుంటే సరిపోతాయి. స్టవ్ బంద్ చేశాక అదే వేడికి కాసేపు అట్లా ఉంచాలి, అంతే, ఆ వేడికి సరిపోతుంది. కొంచెం కలపాలి, చాలాసేపే వేడి ఉంటుంది కాబట్టి మాడిపోతాయి. స్టవ్ బంద్ చేసామని వదిలేయద్దు, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పప్పులు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా వేసి ఒక స్పూను రుచికి తగ్గట్టు కల్లుప్పు వేస్తున్నాను నేను. కల్లుప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా పొడులు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ముందు ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇవి మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఈ మిర్చి కూడా మిక్సీ చేసుకోవాలి. 1/1 ఇట్లా చేసుకుంటే మంచిగా మెదుగుతాయి. ఇప్పుడు ఈ వేపపువ్వు, వేయించిన వేపపువ్వు ఉంది కదా, అది వేసి మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు, ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బరగ్గా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ 1-2 ముద్దలు ఇట్లా తినాలి. వారానికి 1-2 సార్లు తింటే చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకైతే కడుపులో నూలి పురుగులు చచ్చిపోతాయి. ఇది ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.